చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగా చాలా బాగుంది అనమాట కూర్చోడానికి. ఓకే చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం ఏమైనా తెచ్చుకొని కూడా తినేవచ్చు ఇక్కడ ప్రశాంతంగా. పర్లేదు కదా, పళ్ళ వస్తాయి, పళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చొని తినేవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైనా టిఫిన్ గట్ట బిర్యానీ గట్ట తెచ్చుకొని తినేవచ్చు ఇక్కడ, ఎవరు ఏమి పట్టించుకోరు ఎందుకంటే మొత్తం అంత టూరిస్టులు కదా. పెద్ద మాన్ అండి, మాను ఈ విధంగా తయారు చేశారు చూడండి, ఎండిపోయిన మాన్ అనమాట, నరికేసి ఈ విధంగా తయారు చేశారన్నమాట, చాలా బాగుంది కదా. గార్డెన్ చూడాలంటే ఎప్పుడు ట్రైన్ అనేది ఎక్కాలి, అరకు సూపర్ ఎక్స్ప్రెస్ అంట చూడండి, టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు ఆ విధంగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు కేకయ్యారు అండి, అరకువేలి పద్మపురం గార్డెన్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అరకువేలిలో పద్మపురం గార్డెన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ లోనకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి మనము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు అనేది సందర్శిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి, కార్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ కామెంట్ రూపంలో తెలియపరచండి అనమాట పద్మపురం గార్డెన్ ఎంత ఈ విధంగా ఉంటుంది. సో ఈ పక్కన టికెట్ కౌంటర్ అనమాట, టికెట్ తీసుకుందాం అనమాట, లోకల్ వాళ్ళకి 30 rupees. సో ఎంటర్ అయిపోతుంది చూడండి, ఎంటర్ గేట్ అనమాట లోనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పద్మపురం గార్డెన్ మనం లోన చూడాలంటే ఇక్కడ ఇలాగా చూడండి, బండ్లో బండి ఉంటుంది అనమాట లోనకి, ట్రైన్ లాగా ఉంటుంది చూడండి. సో దీని మీద పద్మపురం గార్డెన్ అనేది మొత్తం పద్మపురం గార్డెన్ ఎలా ఉంటుందని చూసేవచ్చు అనమాట. సో ఈ విధంగా చూడండి, ఆ బండి ఉంటుంది, ట్రైన్ లాగా ఉంటుంది అనమాట చూడండి. ఈ పద్మపురం గార్డెన్ ఎక్కాలంటే ఇక్కడ మన టికెట్ తీసుకోవాలి లోన చూడాలనుకుంటే. తమ్ముడు గేమ్ ఏంటి అది? డబ్బులు కట్టాలా? 50 rupees? సాంగ్ వచ్చినప్పుడు పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ. చూడండి ఇక్కడ ఆడుతున్నాడు అతను, చూడండి అనమాట సాంగ్ వచ్చినప్పుడు మాత్రం పట్టుకోవాలి అది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పద్మపురం గార్డెన్లో ఈ విధంగా ఉన్నాయి లోన చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇల్లు ఉంది సెట్ పైన. చూడండి ఫ్రెండ్స్, పైకి ఎక్కి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో ఈ విధంగా ఉంది, సో ఇది సెట్ అనేది మధ్యలో ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చూద్దాం ఎలా ఉందా గార్డెన్ పార్టీ. చూడండి ఫ్రెండ్స్, లోన మొత్తం ఇక్కడైనా టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి. చూడండి ఇక్కడ సెట్ ఉంది, సెట్లో కింద కూర్చోడానికి చాలా బాగుంది అనమాట. అక్కడ చూడండి, ఇక్కడ ఇల్లు ఉందండి చూడండి, గడ్డితో కట్టిన ఇల్లు అండి. సో లోనకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది పాక. చూడండి లాక్ వేసేసారన్నమాట. పక్కన అనమాట ఇంకా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట లోన్ సైడ్లో అనుకూడన్నా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పువ్వులు ఉన్నాయి చూద్దాం ఒకసారి, పెద్ద పువ్వులు ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి అనమాట పువ్వులు. సో అలా ఉన్నాయి పువ్వులు చూడండి ఇక్కడ. జలకన్యాలు చూడండి ఇక్కడ,
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శివపార్వతులు. సో ఈ పక్కన ఉంది శివపార్వతులు పార్క్ అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట ట్రైన్ అనమాట. పద్మపురం గార్డెన్ చూడాలంటే ఎప్పుడు ట్రైన్ అనేది ఎక్కాలి. అరకు సూపర్ ఎక్స్ప్రెస్ అంట చూడండి. టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు ఆ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగా చాలా బాగుంది అనమాట కూర్చోడానికి. సో ఇక్కడ మనం ఏమైనా తెచ్చుకొని కూడా తినేవచ్చు ఇక్కడ ప్రశాంతంగా. పల్లెందు కదా, పల్ల వస్తాయి, పల్ల కూడా ప్రశాంతంగా కూర్చొని తినేవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైనా టిఫిన్ గట్ట బిర్యానీ గట్ట తెచ్చుకొని తినేవచ్చు. ఇక్కడ ఎవరు ఏమి పట్టించుకోరు, ఎందుకంటే మొత్తం అంత టూరిస్టులు కదా, అందరు వచ్చేది ఎంజాయ్ చేసేవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అనమాట, మాను ఎండిపోయిన మానుని ఈ విధంగా తయారు చేశారు చూడండి. సో దీన్ని చక్కగా చాలా పెయింటింగ్ వేసి, ఇది ఒక పెద్ద మాన్ అండి, మాను ఈ విధంగా తయారు చేశారు చూడండి. ఎండిపోయిన మాన్ అనమాట, నరికేసి ఈ విధంగా తయారు చేశారు అనమాట. చాలా బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా మా ప్లేస్ అయితే రావడం కావద్దు అలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అక్కడ వెళ్ళడానికి అవ్వదంట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయన్నమాట. ఆ గెస్ట్ హౌస్లు అనేవి అక్కడ బుక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క గార్డెన్లు అనేది ఇన్వాల్వ్ ఉంటుంది అనమాట. చూడవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో పెద్దది ఏదో ఉంది, మర్రి చెట్లు అనుకుంటా. అమ్మ ఇదేంటి మర్రి చెట్టు? ఇది 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 మాను లిచ్చి చెట్ట. ఇది చెట్టుని అలా కట్టారు, అలా చేశారా? కట్టిందా? చూడండి ఫ్రెండ్స్, బొటానికల్ గార్డెన్ పద్మపురం మైటిడే పాండేస. మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ ఏ స్పాట్ అనేది మొత్తం అక్కడ ఈ మ్యాప్లో అనేది చూడవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అందంగా గార్డెన్ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గార్డెన్ అనేది ఏ విధంగా ఉంది మొత్తం చూడండి. చాలా అందంగా కట్ చేశారు చూడండి గార్డెన్, చాలా చక్కగా కట్ చేశారు. లోనకి వెళ్దాం ఒకసారి చూడండి గార్డెన్. గార్డెన్ అనేది ఇప్పుడే మొత్తం డెవలప్ చేస్తున్నారు మొత్తం. సో ముందుకు వెళ్తున్నాం అలాగా. సో అక్కడ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ పద్మపురం గార్డెన్ అనేది చాలా పెద్ద ప్లేస్ అండి. అంటే పార్కులు పార్కులుగా అనేది డివైడ్ చేశారనమాట. ఒక ప్లేస్లో ఒక గార్డెన్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గార్డెన్స్ అనేవి ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చాక డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ చాలా కింద వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. సో చాలా ప్లేస్లో కూడా చాలా డిఫరెంట్గానే గార్డెన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో ఈ ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరు కూడా లేదు ఇలాగా. చూడండి బాగుంది ఎక్కడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనము గార్డెన్ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి గార్డెన్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ వరకే ఎండో అనమాట. చూడండి ఇక్కడ కొబ్బరి చెట్టులాగా ఉన్నాయి కదా. ఇదిగో పద్మపురం గార్డెన్ ఎంతవరకు ఉందో అంతవరకు అలాగ తిరుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగో చూడండి, ఇక్కడ ప్రశాంతంగా ఉందన్నమాట. ఇదిగో ఇదనుకుంటా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాం మేము స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వచ్చామన్నమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఇక్కడ వాటర్ అనేది లేదు. సో ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ ఏరియా ఇది, పార్క్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. పద్మపురం గార్డెన్ మొత్తం రౌండ్ వేస్తూ ఉన్నాం అనమాట, మీకు మొత్తం చూపిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి
మొత్తం కూడా గార్డెన్ ఎంతవరకు ఉందో, ఆ సీసీ రోడ్ అనమాట ఇది. ఈ గార్డెన్ మొత్తం చూసేవచ్చు అనమాట, చాలా పెద్ద గార్డెన్ కదా, చూడడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. అక్కడక్కడ పార్ట్లు పార్ట్లుగా గార్డెన్స్ అనేవి ఉన్నాయన్నమాట, మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం చూడవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెలూన్స్ ఎగరేస్తాను అనమాట ఈ గార్డెన్ లోపల. తమ్ముడు అంటే ప్రతి రోజుకు ఇలాగే ఉంటుందా? డైలీ ఉంటుంది చూడడానికేనా? ఇప్పుడు ఎగురు ఎగురుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి పద్మపురం గార్డెన్ ఈ విధంగా ఉంది. ఈ పద్మపురం గార్డెన్ ఎలా ఉందండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ విధంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటుంది అనమాట ఆశిస్తాను అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.